నమస్కారం. ఈన్యూస్ కి స్వాగతం. టీనాసపురం బొర్రపలం గ్రామంలో సంక్షేమ పథకాలు ఆకర్షితులై 100 కుటుంబాలకు చేరిక. మండలంలోని బొర్రపలం గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఆకర్షితులై 100 కుటుంబాలకు వైకాపా పార్టీలో మాజీ ఎంపీపీ కొత్త ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో చేరారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువాలతో పార్టీలోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాదు, ఏ అవసరం వచ్చినా ఆ పెద్దలు కూర్చోపెట్టి ఆ పెద్దల సమక్షంలో మాట్లాడి ఏదైనా భిన్నాభిప్రాయం వస్తే మళ్ళీ ఆ పెద్దలతో చర్చించి మనం నిర్ణయం తీసుకోవాలి తప్ప స్వయం నిర్ణయం మనం ఎప్పుడు తీసుకోవాలి. అయ్యారు అదేంటంటే నాకు ఒప్పతనం కాదు, మీరందరూ నాకు సమిచ్చిగా మీరు నాకు సాయం చేయండి. చెప్పట్లో నా గొప్పతనం మీకు చెప్పట్లేదు. రేపు కూడా భవిష్యత్తులో అందులో ఇవాళ పొద్దున్నే తెల్లారిలా కానీ పేపర్లో సాయం సంస్థల నోటిఫికేషన్ వచ్చింది. అంటే ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు న్యాయంగా ముందు ఇక్కడ బురపాలెం ఇక్కడ వివిధ సామాజిక వర్గ పెద్దలకు నాయకులకు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ మధ్య కొన్ని అపోహలు ఏర్పడి ఈ ఇద్దరు బురంపాలెం మనం ఎప్పుడు మెనివిధి కానీ ఎస్సీ అంతా ఒక మాట మీద ఒక ఐక్యత ఉంది. తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఇచ్చి కొన్ని సామాజిక వర్గాల్లో కొన్ని రకమైన ఆందోళనలు ఏర్పడి కొన్ని వర్గాల కింద చేయలేరు. కానీ వాళ్ళు ఈరోజు గత 3 రోజులుగా మన కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ కేంద్ర సామాజిక వర్గ పెద్దలు కానీ మన గౌరవ పెద్దలు కానీ అలా మన ఎస్సీ సామాజిక వర్గ పెద్దలు కానీ భూమి మొత్తం అందరూ చూసేసి గ్రామాన్ని ఒక ఐక్యంగా ఉంచుతాం, మనందరం ఒక బాట మీద వెళ్దామని చెప్పి వాళ్ళతో వాళ్ళు కుడోళ్ళు చైతన్యం కలిగి వాళ్ళ ఎవరు ఎవరిని కబురు చేయాలి అందరూ స్వచ్ఛందంగా ఒక రాజుకోటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన మన అమ్మాయిలు అందరూ మన జాగ్రత్తని ఒక చేస్తున్నాం. ప్రతి కుటుంబం ఏదో లబ్ధి మీ రైతు బంధు మొగలు పడు అమ్మఒడి ఆడవలు పడు వాళ్ళు ఈరోజు ఏకాదశి సందర్భంగా బురంపాలెం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 100 మంది కుటుంబాలు వాళ్ళ పిల్ల జలాతో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కార్యక్రమాలకి ఆలోచితులై ఇవాళ ఈ పార్టీలో చేరినందుకు నేను మా బురంపాలెం గ్రామ కమిటీ తరఫున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎల్లప్పుడూ అన్ని విధాలు చేదోడు వాదోడుగా ఉంటుందని ముఖ్యంగా నేను నా కనువుపురు ఉన్నంత వరకు బురంపాలెం గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మన ఈ యాక్టివిటీ ద్వారా నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మహోత్సవ కార్యక్రమంలో హాజరైన పాత్రికేయులకు మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఆ నిర్ణయించిన వ్యక్తి అభ్యర్థి అవుతాడు. మనలో కొంత ఉద్యోగంలో కొంత గజాభిప్రాయం మెజార్టీ అభిప్రాయం తీసుకుని ఆ వ్యక్తిని మనం నిలబెట్టుకుంటాం. ఇందులో నా స్వార్థం లేదు, నాకు ఇది లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా స్థానిక సంస్థ అనేది పరిపాలనలో చాలా ముఖ్య భాగం. పైన ఎంపీ, కింద ఎమ్మెల్యే, ఇద్దరు మనవర్సి. కానీ ఇక్కడ స్థానిక సంస్థల యొక్క శిక్షలు కట్టే ముఖ్యం స్థాయి సంస్థ ఇంపార్టెన్స్ ఎందుకుంటున్నానంటే పంచాయతీ పని కావాలా, దానికి తీర్మానం మనకు అనుకూలంగా ఉంటుంది.